హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే ఛానల్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ దోస అండి, అది కూడా మురుమురాల దోస. సో ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మురుమురాల దోశ. డెఫినెట్గా ట్రై చేయండి. కొబ్బరి చట్నీతో తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ కొబ్బరి చట్నీ ఎలా చేయాలో నేను మన ఛానల్లో ఆల్రెడీ చూపించాను. కొల చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ని పెడతాను, డెఫినెట్గా వాచ్ చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని దీంట్లో నేను మురుమురాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇక నేను ఒక 4 కప్స్ ఆఫ్ మురుమురాలని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసేసుకున్నాను. తర్వాత మరొక బౌల్ తీసేసుకొని ఇప్పుడు దీంట్లో నేను బియ్యం యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. 4 కప్స్ ఆఫ్ మురుమురాలకి 1 కప్ ఆఫ్ బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మెజర్మెంట్స్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో 1/4 కప్ ఆఫ్ మినపప్పును యాడ్ చేసుకున్నాను. తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మురుమురాల్లో వాటర్ పోసేసుకొని ఇప్పుడు దీన్ని నానబెట్టేసుకుంటున్నాను. తర్వాత బియ్యంని కూడా నానబెట్టేసుకున్నాను. తర్వాత మినపప్పును కూడా నానబెట్టేసుకున్నాను. ఈ మూడింటిని మనం ఒక 4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నన్ను నానబెట్టేసుకుంటాను. ఇప్పుడు 4 అవర్స్ అయిపోయింది. ఇప్పుడు మన మురుమురాలు చూసారు కదా ఎంత మంచిగా నానిపోయిందో. ఇప్పుడు దీంట్లో నుంచి ఎక్సెస్ వాటర్ తీసేసుకుందాము. ఇక్కడ బియ్యం కూడా నానిపోయింది. ఇప్పుడు దీంట్లో నుంచి కూడా ఎక్సెస్ వాటర్ తీసాం. ఇక్కడ మినపప్పు కూడా నానిపోయింది. ఇప్పుడు దీంట్లో నుంచి కూడా ఎక్సెస్ వాటర్ తీసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఈ మూడింటిని. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు నేను బియ్యాన్ని వేసుకొని ఫస్ట్ పేస్ట్ లాగా చేసుకుంటాను. ఇప్పుడు బియ్యాన్ని నేను పేస్ట్ లాగా చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు దీంట్లోకి మురుమురాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను మురుమురాలని కూడా యాడ్ చేసేసుకున్నాను. పేస్ట్ లాగా చేసుకుందాము. ఇప్పుడు నేను పేస్ట్ లాగా చేసేసాను. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఒక బౌల్లో వేసేసుకొని తర్వాత మినపప్పును యాడ్ చేసుకుందాము. ఇప్పుడు నేను పేస్ట్ని ఒక బౌల్లో వేసేసాను. ఇప్పుడు మిక్సీ జార్లో మినపప్పును యాడ్ చేసుకుందాము. ఇక్కడ మినపప్పును కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మంచి పేస్ట్ లాగా చేసుకుని అదే బౌల్లో వేసేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పేస్ట్ చేసేసుకుని ఈ బౌల్లో వేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు దీంట్లో నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా ట్రై చేయండి ఈ మురుమురాల దోశని. ఒకవేళ మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేనేవైతే వీడియోస్ పెడతానో ఆ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఇది చాలా ఇన్స్టాంట్ దోశ అండి. అప్పటిదప్పుడు చేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకుందాము. నేను మన ఛానల్లో ఇంతకుముందు చాలా వెరైటీస్ పెట్టానండి. స్నాక్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్, పికిల్ రెసిపీస్ చాలా ఉన్నాయి. ఒకవేళ చూడకపోతే డెఫినెట్గా వెళ్ళి చూడండి, ఛానల్లో ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసేసుకుంటాను. ఇప్పుడు నేను ఇలా మిక్స్ చేసుకున్నాను. తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దామా. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి దోశ పాన్ పెట్టుకున్నాను. అది హీట్ అయిన తర్వాత ఇప్పుడు దోసాస్ వేసేసుకుంటున్నాను. చాలా సాఫ్ట్గా ఉంటుందండి, నేను మరీ చెప్తున్నాను, చాలా సాఫ్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ దోశని కొబ్బరి చట్నీతోటైనా, లేకపోతే పల్లి చట్నీతోటైనా, లేకపోతే పుట్నాలు చట్నీతోటైనా, ఏ చట్నీతో తిన్నా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. మిగతావి కూడా ఇలాగే ప్రిపేర్ చేసేస్తాను. నేను ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకొని మనం సర్వ్ చేసేసుకుందాము మన దోశని. నేను సర్వ్ చేసేసుకున్నాను మన మురుమురాల దోశని కొబ్బరి చట్నీతోటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.